తిరుపతి నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి. ప్రస్తుతం మనం ఎయిర్ బైపాస్ లో ఉన్నటువంటి ప్రధాన కొడలి టీవీఎస్ సర్కిల్ దగ్గర ఉన్నాం. బిగ్ బజార్ షాపింగ్ మాల్ ముందు ఉన్నాం. ఇక్కడ అంతా కూడా రోడ్ల మీద అటు చేపలు పెద్ద పెద్ద చేపలంతా కూడా రోడ్ల మీదకి వస్తుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి యువత ఆ చేపలను పట్టుకుంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది ఒక పెద్ద చేప పెద్ద చేప. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఆ వాటర్ లో వస్తున్నటువంటి ఆ చేపను పట్టుకున్నారు. వీరందరూ కూడా కళ్యాణి డ్యామ్ లో ఉన్నటువంటి ఒక్కసారిగా గేట్ల తొడడంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో దాదాపుగా 8 నుంచి 10 కేజీల పైన ఉన్నటువంటి చేపలు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి యువకులు పడుతున్నారు. వీరితో మనం మాట్లాడేది ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ చేప ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎలా పట్టుకున్నారు? ప్రస్తుతం తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షాల వల్ల కళ్యాణి డ్యామ్ నిండడం వల్ల అక్కడి నుంచి వస్తున్న నీళ్ళలో ఈ చేపలు కొట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం మా యువత సరదా కోసం ఫస్ట్ దీన్ని వేలం పాట పెట్టాలనుకుంటున్నాము. దేవుడి పాట చేప విలువ 500 స్టార్ట్. దేవుడి పాట అంటే ఇక్కడ ఉన్నటువంటి చేపకి ఎంతో టేస్ట్ ఉంటుంది కాబట్టి అందులోనూ ఫ్లడ్ లో వస్తున్నటువంటి చేపను పట్టుకోవడం వల్ల దీని టేస్ట్ మరింత ఉంటుందని చెప్పి 500 చెప్తున్నారు. దేవుడి పాట 700 పేరు 600 గోవర్ధన్ గోవర్ధన్ 600 అంటున్నాడు. వేరుపాలు పేరు చెప్పు బా, పేరు చెప్పు బా. వేరుపాలు మెస్తాన్ 1000 రూపాయలు అంటున్నాడు. మరొక యువకుడు వచ్చాడు ఈ చేపను పాడుకోడు. ఎందుకంటే తిరుపతిలో వైపు కష్టాలు ఉంటే మరోవైపు యువత రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఎంజాయ్ కూడా చేస్తున్నారు. చేపలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నట్టుతో యువత ఇట్లాంటి చేపలు ఇప్పటి వరకు దాదాపుగా 10 చేపల వరకు పట్టుకున్నారు. పట్టుకున్నటువంటి చేపల్ని వేలం పాట వేసి మరీ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక అబ్బాయి వచ్చి ఇప్పుడే ఈ చేపని 500 నుంచి దేవుడి పాట ప్రారంభమైతే ఇప్పుడు 1500కి వచ్చింది. చెప్పండి, మీరు ఎంత కొనుక్కుంటారు? 1500 కుమార్ 1500 2000 ఈ మరొక అబ్బాయి ఇప్పుడు 2000కి వచ్చాడు. 2000 ధనుష్ 2000 ధనుష్ ఓడేసారి. ఎందుకు ఇంత కాస్ట్ పెట్టుకొని ఎందుకు కొంటున్నారు? దాంతో బంగారం అంతా ఉంది. మేము ఆ చేప కళ్యాణి అనేది కొట్టుకునే సార్ చాలా ఫ్రెష్ గా ఉంది. మేము తింటాం మా సరదా కోసం. దీన్ని కొంటే మేము ఒక రిచ్ లాగా, మేము దీన్ని కొంటే మేము ఒక రిచ్. యాస్, ఈ చేప 2000 కాదు 3000 కాదు, ఎంత పెట్టైనా కొట్టం. ఎందుకంటే ఈ విధంగా వరదల్లో కొట్టుకొచ్చినటువంటి ఈ చేపను కొనుక్కొని తింటే ఆ టేస్టే వేరని చెప్పి ఇక్కడ వారు చెప్తున్నారు. మనం ఇంకా చూడవచ్చు, ఇంకా ఈ చేప బతికే ఉంది. మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, చేప ఇంకా బతికే ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఈ చేపని ఏం చేప అంటారు? ఇది ఇది బంగారు తీగ చేప అంటారు. చాలా అరుది ఇది. ఇది మనం లేదు బంగారు పోత, ఇది బంగారు పోత. అసలు చెప్పాలంటే నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక సంవత్సరం ఎప్పుడు వచ్చాయంటే ఈ విధంగా నీళ్ళు ఆ కళ్యాణం నిండి ఎత్తి గిళ్ళని దిద్దేశారు. మేము ఉన్నప్పటి నుంచి చూసేంత వరకు ఈ విధంగా చేపలు అనేది చరిత్ర ఇప్పుడు నుంచి 30 ఏళ్ళ తర్వాత నుంచి ఫస్ట్ టైం. ఈ చేప బంగారు తీగ చేప అంటారంట. ఇది టేస్ట్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది మనం ఒకసారి మనం చూస్తే ఈ చేప అంటే ఇప్పటికీ కూడా బతుకుంది. ఈ చేప చూడొచ్చు మనం, ఎందుకంటే ఈ చేప ఇలాంటి చేపలు దాదాపుగా తిరుపతి నగరంలో 9 నుంచి 10 వరకు వచ్చాయి. వీటన్నిటి కూడా యువత రోడ్డు మీద ఈ చేపలన్నీ కూడా వరద నీటిలో కొట్టుకొస్తుంటే వీటిని పట్టుకొచ్చారు. దాదాపు ఒక 10 మంది కష్టపడి ఈ చేపను పట్టుకున్నారు. దీని వెయిట్ ఎంత ఉంటుంది? సుమారు 6 నుంచి 7 కిలోలు దాకా ఉండొచ్చు. 15 కిలోలు దాకా ఉండొచ్చు. యస్, 15 కిలోలు ఉన్నట్టున్నారు. నేను కూడా ఒకసారి చెక్ చేసి చూస్తాను. ఇది ఖచ్చితంగా 10 కేజీల పైబడే వెయిట్ ఉంది. ఇది అందులో ఇది కళ్యాణ డ్యామ్. తిరుపతిలో ఉన్నటువంటి నగరంలో కళ్యాణ డ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ కళ్యాణ డ్యామ్ లో ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో ఇలాంటి చేపలన్నీ కూడా రోడ్ల మీద కొట్టుకొస్తున్నాయి. 500 నుంచి ప్రారంభమైనటువంటి చేప వేలం పాట ఇప్పుడు దాదాపుగా 3000 ధరకు పలుకుంది. చూడొచ్చు చాలా ఫ్రెష్ గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా చేపలు కొట్టుకొని వస్తే ఈ విధంగా ప్రధాన నగరాల మీద నగరంలో ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారుల మీదకి ఈ విధంగా చేపలు కొట్టుకొస్తుంటే యువత రోడ్ల మీదకి వచ్చి మరి చేపలు పట్టుకుంటున్నారు. విజువల్స్ లో చూడొచ్చు ఇది ఈ విధంగా యువత ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఆడుకోవడంతో పాటు ఎంజాయ్ చేయడంతో పాటుగా ఇక్కడ చేపలు కూడా పట్టుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా మెయిన్ ప్రధానమైనటువంటి ఈ రోడ్ల మీద అంతా కూడా ఇదే పరిస్థితి మనకి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. కనీసం మనం ఇక్కడ నిలబడాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నా కాలు పూర్తిగా జారిపోతున్నది పరిస్థితి. ఎవరు కూడా రోడ్డు మీదకు
రాలేని సిచ్యువేషన్ ఎవరు కూడా దయచేసి ఇలాంటి సాహసాలు చేసి ఎవరు కూడా ఈ ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి తిరుపతి నగరంలో ఇలాంటి సాహసాలు చేయొద్దని చెప్పి ఆడవాళ్ళు వృద్ధులు ముఖ్యంగా పిల్లలతో రోడ్ల మీద బైకుల మీద రావచ్చు ఈ దృశ్యాలన్నిటి కూడా సుమన్ టీవీ మీకు తిరుపతి నుంచి ఎక్స్క్లూజివ్ అందిస్తుంది కెమెరామ్యాన్ ప్రదీప్ అదేవిధంగా వంశీ ఈ దృశ్యాలన్నిటి కూడా మనకు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నారు విజయ్ సుమన్ టీవీ తిరుపతి నుంచి